నీకు ఓన్లీ 2 రూపీస్ 60 పైసా, నా ఫౌండేషన్ నుంచి ఒకరోజు, నీ నుంచి ఒకరోజు, వారానికి 3 రోజులు ఇవ్వగలం. సో దిస్ ఇస్ హౌ యూ వర్క్ ఆన్ డీటెయిలింగ్స్. మా అసోసియేషన్ ఉంది, అలాగే కదా చూడాలి దీన్ని కూడా. 900 మంది ఆర్టిస్టు, 900 ఆర్టిస్టు, ప్రకాష్ రాజుకి డేటా తెలియదు, ఎవరు వాగారు నాకు ఇంపార్టెంట్ కాదు, అది డేటా రాంగు తెలుసా మీ కదా. నేను బైసెక్ట్ చేశా, 150 మంది పైన యాక్టివ్ మెంబర్స్ కాదు. జెనీలియా అని ఒక అమ్మాయి పెళ్లి ఉంది, ఆమె చీఫ్ మినిస్టర్ కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, మెంబర్ కాదు, యాక్టివ్ మెంబర్ కాదు. 750 మందే ఉన్నాం, అందులో దాదాపు 150 మంది, 147 మంది అనుకుంటా స్థానికులు కాదు. అలా చెన్నై నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, షూటింగ్ చేసుకుంటారు, బాగా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి జీతాలు, ఫ్లైట్లు కట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఉన్నది 600 మంది అండి. 600 మందిలో రామ్ చరణ్లు గాను, నాగ చైతన్య గాను, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఓటింగ్కి రారు, వాళ్ళకి అవసరం లేదు. 450 మంది, అదే మీ ఓటింగ్ కొన్ని సంవత్సరాల నుంచి. అందులో 200 మంది బాగానే ఉన్నారు, ఇంక 250 మంది నాదుకోవాలండి. కర్మ కాకపోతే మా జీవితంలో చేయలేమా? దాన్ని మళ్ళీ డిసెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చాయి అమ్మాయి, ఒక 40 నాటక కళాకారులు ఉన్నారండి. వాళ్ళకి ఈ సినిమా పాలిటిక్స్ తెలీదు, ఎక్కడ వెళ్ళాలో తెలీదు. డైలాగులు బాగొచ్చు, అద్భుతంగా యాక్ట్ చేయొచ్చు, కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఆ సినిమా కెమెరాకి తగ్గట్టుగా యాక్ట్ చేయొచ్చాడు. వాళ్ళని వాడుకునే మీ కోఆర్డినేటర్స్, వాళ్ళకి నోరు లేదు, ఎవరితో మాట్లాడుకోవడం లేదు. అలా కూర్చొని మనం తనసాని ఒక దగ్గరికి వెళ్ళాను, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఊరికే రాలేదు, నేను నించోనే ముందు ఇంత హోంవర్క్ చేసుకుని వచ్చాను. 6 నెలల నుంచి ఈ హోంవర్క్ చేస్తాను. తలసాని గారు మీరు ఏంటండి? లేదు ఏంటండి, మా అసోసియేషన్లో నేను మినిస్టర్ని, నాకు ఏదో ఇన్విటేషన్ ఇన్యాగ్రేషన్ పిలుస్తాను. అలా కాదండి, గవర్నమెంట్లో నాటక కళాకారులకి పథకాలు ఉన్నాయా? ఉన్నాయి కదా ప్రకాష్, అది ఎందుకు చేయరు? ఎవరు అడగరే?